వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జయహో బీసీ మహాసభ వద్ద పండగ వాతావరణం నెలకొంది. 175 నియోజకవర్గాల నుండి వస్తున్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, బీసీలందరూ మొత్తం బీసీలో ఉన్నటువంటి 139 కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ హాజరవుతున్న నేపథ్యంలో పార్టీ దీని ఒక పండగలాగా నిర్వహిస్తుంది. గతంలో ప్లేనరీ సందర్భంగా ఏ విధంగా అయితే గుమగుమలాడే వంటకాలతో ప్లేనరీ పండగ నిర్వహించిందో, ఈరోజు బీసీ మహాసభను కూడా అదే తరహాలో ఒక మినీ ప్లేనరీ తరహాలోనే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ బీసీ మహాసభకు వచ్చేటువంటి ప్రతినిధుల కోసం 100,000 మంది ఖచ్చితంగా వస్తారన్న ఒక అంచనా ఉంది. దీని నేపథ్యంలోనే 100,000 మంది కంటే ఎక్కువ మందికి, 100,000 మందికి పైగా భోజన వసతి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితుంది. సుమారుగా 21 వంటకాలను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజు బీసీ సభ ముగిసిన వెంటనే, బీసీ సభ ముగిసిన తర్వాత అక్కడ ప్రతినిధులకు సంబంధించినటువంటి భోజనాల కోసం ఏర్పాటు చేసిన పరిస్థితుంది. మొత్తం పూర్తి స్థాయిలో పూర్తి అంటే నాన్ వెజ్ వెజ్ రెండు రకాలుగా కూడా వచ్చేటువంటి ప్రతినిధుల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితుంది. దాదాపుగా ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా వేశారు మంత్రులు, మంత్రి కార్మోహన్ నాగేశ్వరరావు, అదేవిధంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వీళ్ళ నేతృత్వంలో ఈ ఏర్పాట్లను కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుంది. పూర్తిగా వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా గతంలో ఆ ప్లేనరీ సందర్భంగా కూడా చాలా ప్రత్యేకంగా నిలిచిన పరిస్థితి మనం చూస్తున్నాం. వంటకాలన్నింటినీ కూడా అటు ఆ చికెన్ బిర్యానీ దగ్గర నుండి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దీంతోపాటుగా ఆ మటన్ కర్రీ, ఆ చికెన్ ఫ్రై, చేపల పులుసు, రొయ్యలు, కోడిగుడ్డు కర్రీ, ఇలా ప్రత్యేకమైనటువంటి వంటకాలతో పూర్తి స్థాయిలో వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటువంటి విధంగా వంటకాలన్నింటినీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఇదిగోండి మనం చాలా ప్రత్యేకంగా సిద్ధం చేసినటువంటి మటన్ బిర్యానీ ఇది. ఆ పూర్తిగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా ఆ ఇబ్బంది రాకూడదు. సుదూర ప్రాంతాల నుండి 175 నియోజకవర్గాల నుండి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తిగా వెళ్ళే విధంగా, ఆ భోజనం చేసి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఉన్నటువంటి 21 రకాల వంటకాలతో ఈ భోజనం మెనూని సిద్ధం చేశారు. ఆ రొయ్యల దగ్గర నుండి చేపల వరకు మటన్, చికెన్ అన్ని రకాల వంటకాలను కూడా, ప్రత్యేకమైన వంటకాలను ఇక్కడ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఇందుకోసం వచ్చే ప్రతి ఒక్క 3 రకాల స్టాల్ను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉదయం పూర్తి స్థాయిలో ఉదయం 8-9 రకాల టిఫిన్లతో అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ప్రత్యేకంగా సిద్ధం చేసినటువంటి ఆ స్వీటు ఏ విధంగా కూడా ఉన్న మనం చూడొచ్చు. సో పూర్తి స్థాయిలో వచ్చేటువంటి ప్రతినిధులందరికీ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ బీసీ మహాసభ అనేది ఒక పండగలా చేయాలి. బీసీ ప్రతినిధులందరూ కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచినటువంటి 3.5 సంవత్సరాలు బీసీలకు చేసినటువంటి సంక్షేమం సాధికారత పైన చర్చించేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బీసీ మహాసభ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో కూడా బీసీకి ఎలాంటి మేలు చేయబోతున్న అంశాన్ని వివరించబోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇది ఒక పండగ లాంటి సభ. అంతేకాకుండా 82,000 మంది బీసీ ప్రతినిధులే ఆ కింది స్థాయి నుండి, ఏదైతే పంచాయతీ సభ్యుడి దగ్గర నుండి పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుండి సర్పంచ్ వరకు, ఎంపీటీసీ నుండి ఎంపీపీ వరకు, జడ్పీటీసీ నుండి జడ్పీ చైర్మన్ వరకు, కౌన్సిలర్ నుండి మున్సిపల్ చైర్మన్ వరకు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీకి సంబంధించిన మంత్రులంతా కూడా వేదిక పైన 184 మంది ప్రతినిధులు ఉంటారు. ఆ తర్వాత వేదిక ఎదురుగా 82,000 మంది ప్రతినిధులు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా దీన్ని ఒక పండగలా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ప్లేనరీలో ఏ విధంగా అయితే నిర్వహించారో భోజనాలకు సంబంధించి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా మా ప్రతినిధులు, మా కుటుంబ సభ్యులు వస్తున్నారు కనుక వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక మంచి అవకాశాన్ని మంచి సంతృప్తికరమైన భోజనం పెట్టి పంపించాలన్న ఒక ఉద్దేశంతో భోజన ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితుంది. సో ఎక్కడికక్కడే ఎవరికి ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి స్టాల్స్ అటు ఉదయం అల్పాహారానికి సంబంధించి కానీ, మరొకవైపు మధ్యాహ్నం భోజనానికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. 21 రకాల గుమగుమలాడేటువంటి వంటకాలని సిద్ధం చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నానికి సమావేశం ముగిసిన వెంటనే భోజనాలు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. సో ఈసారి కూడా ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఈ భోజనాల్లో ఉందని మనం చెప్పొచ్చు. విడియర్ శివతో సతీష్, సాక్షి టీవీ, బీసీ మహాసభ.